హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హే టు జెడ్ కుక్కి స్వాగతం. ఈరోజు మనం ఒక రెసిపీ తయారు చేసుకుందామండి. అదేంటంటే ఫిష్ కుర్మా అనమాట. మనం ఎప్పుడు కర్రీ, ఫ్రై, ఎగురు, పులుసు అటువంటివి చేసుకుంటాం కదండి, ఒకసారి ఇలా కుర్మా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ముళ్ళు లేని చేప తీసుకోవాలన్నమాట. ఈ చేప ముళ్ళు తక్కువగా ఉండే చేప, పండుపప్పు అనమాట. చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి ముందుగా చేప ముక్కలన్నీ మనం నీట్గా కడిగేసుకున్న తర్వాత దానిలో మనం మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న తర్వాత ఈ మసాలాలో మనము వాటర్ అంతా తీసేసిన చేప ముక్కలు, వీటిని చేప ముక్కలు 2-3 సార్లు పసుపు ఉప్పు వేసి కడుక్కోవాలన్నమాట. కడిగిన తర్వాత దీనిలో వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన ముక్కల్ని 1 గంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మూత పెట్టేసి 1 గంట పాటు మ్యారినేట్ చేసుకుంటే చక్కగా మనకి స్పైసీ అంతా పీసెస్లోకి ముక్కల్లోకి చక్కగా పట్టి మనకి చేప టేస్ట్గా ఉంటుంది అన్నమాట. దీనికి ఇలా చేసుకుంటేనే చక్కగా ఉంటుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 1 గంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కుర్మా అన్నాం కాబట్టి ఖచ్చితంగా గరం మసాలా మనకి ఉండవలసిందే. దానికి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. నేను వీడియో మిస్ అయిందనమాట, అందుకు వేయలేక అది కనిపించలేదు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పల్లీలు ఉంటాయి కదా, మనకి పీనట్స్ అవి వేసుకోవాలి. 1 3 లాంగ్ మొగ్గలు, 2 ఇలాచి, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 2 బిర్యానీ ఆకులు, 1 4 5 ఎండుమిర్చి వేసుకొని చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు సన్నని మంట మీద అంటే లో ఫ్లేమ్లో వీటిని వేయించాలన్నమాట. వేయించిన తర్వాత పక్కకు ప్లేట్లో తీసేసుకుని చల్లార్చి పెట్టుకుని మనం పౌడర్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ మనకు రెడీ అయిపోద్ది అన్నమాట. అదే ప్యాన్లో 1/2 కప్పు అంటే 1 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 2 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి, కొంచెం మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ తీసి పక్క ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనకి చల్లారిన తర్వాత వీటిని పేస్ట్ చేసుకుందాం. దీనికి 1 టమాటో, 1 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచ్ అల్లం ముక్క కలిపి ఈ ఆనియన్స్, టమాటోస్, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకొని మనం ఈ చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ అదే ఆయిల్లో మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చేప ముక్కల్ని వేసుకొని చక్కగా రెడ్ అండ్ కలర్లో వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముక్కలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ తీసేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే బిర్యానీ చేద్దామనేసి నేను ఆయిల్ తీసి పక్కన పెట్టానండి. ఇలా సగం ఆయిల్లోనూ, మీరు ఎందుకంటే ఆయిల్ తీసుకుని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా తక్కువ ఆయిల్లోనే తక్కువ 2 వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ వేస్ట్ అవ్వదు అన్నమాట. నేనంటే బిర్యానీ చేద్దాం కదా అనేసి నేను కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేసాను. అదే ఆయిల్లో ఈ మనం తయారు చేసుకున్న ఆనియన్స్, టమాటో పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మరలా 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు. మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, గరం మసాలా మనం పౌడర్ చేసుకున్నాము. వేయించి చల్లార్చుకున్న గరం మసాలా పౌడర్ చేసి పక్కన పెట్టుకుని ఆ పౌడర్ కూడా దీనిలో వేసుకోవాలన్నమాట. దీనిలో వేసుకోండి, ఇది మసాలా పౌడర్ అన్నమాట. దీనిలో వేసుకుని ఎందుకంటే మనం ఇందాక సాల్ట్ వేసాము, కారం వేసాము చేపలో, అది చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ దీనిలో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని చక్కగా దీన్ని కూడా మంచి స్మెల్ వచ్చేలాగా కొంచెం మనకి ఈ గ్రేవీలో కలపాలన్నమాట. కలిపిన తర్వాత దీనిలో మనకి ఫ్రై చేసుకున్న చేప ముక్కలు పెట్టేసుకోవాలన్నమాట. దీనిలో మనం ఇంకా మూత పెట్టేసి తర్వాత అన్ని మనకి మసాలాలు అన్నీ వేసేసుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన మసాలా గ్రేవీలో చేప ముక్కలు మనం ఫ్రై చేసుకున్న ముక్కలను పెట్టేసుకుని చక్కగా 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా దీంతో పాటు ఈ చేప ముక్కలతో పాటు వేసేసుకోవాలన్నమాట. నేనేంటంటే కొంచెం మజ్జిగ ఉన్న ముక్కలు, పెద్ద ముక్కలు ఫ్రై చేశానండి. అవి పొట్ట దగ్గర ఉన్న ముక్కలు అవి నేను ఫ్రై చేయలేదన్నమాట. దాంట్లో ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఆయిల్ అది కొలెస్ట్రాల్ అది ఉంటుంది కాబట్టి అది మనం ఆయిల్లో ఫ్రై చేసామంటే వేస్ట్ అయిపోకుండా నేను చక్కగా పక్కన పెట్టానన్నమాట. ఆ ముక్కలు కూడా వేసుకోవాలి. తలకాయ కూడా నేను ఏం ఫ్రై చేయలేదు, అది కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత
దీనిలో మనం పురుగు పెద్దగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, కుర్మా అన్నాం కదా. మీకు అవైలబుల్గా ఉంటే ఒక నిమ్మకాయ రసం వేసుకోండి, లేదంటే ఒక హాఫ్ బద్దంత చింతపండు, కొంచెం అంత చింతపండు పులుసు కింద తీసుకుని అది ఒక పావు కప్పు వరకు, అది ఒక పావు కప్పు వాటర్ వేసుకుని చక్కగా, అంటే మనకి ముక్కలకి మసాలా పట్టడం కోసమే కొంచెం వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఎక్కువ వాటర్ వేసామంటే మనకి అది పులుసు ఎగురు అలా అయిపోద్ది అన్నమాట. ఇది మనం కుర్మాన్నాం కాబట్టి అలాగనే చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కరెక్ట్ కలపకుండా ఒకసారి ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా చూసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చక్కగా మనకి ఫిష్ కుర్మా రెడీ అయిపోద్ది అన్నమాట. చూడండి, చక్కగా మనకి ఎలా కావాలనుకుంటామో అలాగే కర్రీ రెడీ అవుతుంది అన్నమాట. కర్రీ చాలా టేస్ట్గా ఉందండి, ఎందుకంటే నేను వండిన తర్వాత, టేస్ట్ చేసిన తర్వాత, ఒక 2 రోజులు అయిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం అన్నమాట. అందుకు నేను పక్కగా చెప్పగలను. మీరు ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేయండి, ఎందుకంటే మనం ఎప్పుడు చేపల పులుసు, చేపలు ఎగురని అలానే వండుకుంటాం కదా, ఒకసారి కుర్మా కూడా ట్రై చేయండి. తర్వాత మనకి చక్కగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసుకుంటే ఒక 1/2 అవర్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే కర్రీ మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.